నిర్వహించారు. వివాహ భోజనంబు రెస్టారెంట్లో కొనసాగిన తనిఖీల్లో భాగంగా పాడైన బియ్యం, నాసిరకపు ఆహార పదార్థాలను గుర్తించారు. దీంతో పాటు కిచెన్లో శుభ్రత లేకపోవడంపై అధికారులు మండిపడ్డారు. హైదరాబాద్లోని హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. వివాహ భోజనం రెస్టారెంట్లో కొనసాగిన తనిఖీల్లో భాగంగా పాడైన బియ్యం, నాసిరకపు ఆహార పదార్థాలను గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, వివాహ భోజనంబు ఈ హోటల్ ఏదైతే ఉందో అందరూ కూడా పేరు వినగానే వావ్ వివాహ భోజనం లాగే భోజనం కూడా ఉంటుందేమో, లొట్టలు వేసుకుని తినచ్చు అని చాలా మంది అనుకుంటారు. అనుకోవడమే కాదు, వెళ్ళారు అక్కడ కూర్చున్నారు, ఆర్డర్లు పెట్టారు, తిన్నారు, అంతవరకు బాగానే ఉంది. మరేంటి ఆ హోటల్కు సంబంధించి ఇప్పుడు ఎందుకు వివాదము అంటే, ఆ భోజనం తిని ఆ తర్వాత వావ్ సూపర్ అనుకున్న వాళ్ళకి ఒక షాకింగ్ చెప్పబోతున్నా. ఈరోజు సందీప్ కిషన్ కు సంబంధించినటువంటి రెస్టారెంట్, ఆ రెస్టారెంట్ వివాహ భోజనంలో రెస్టారెంట్, అది అందరికీ తెలిసినటువంటి విషయం. ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపినటువంటి సోదాలు ఏదైతే ఉన్నాయో, ఆ సోదాలలో హోటల్కి వెళ్ళారు, హోటల్లో ఉన్నటువంటి కిచెన్ ఏదైతే ఉందో ఆ కిచెన్ లోపల కూడా వెళ్ళారు. ఆ కిచెన్ లోపలికి వెళ్ళినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులకు హోటల్ అక్కడంతా కూడా ఏంటి ఇలా ఉంది, ఇక్కడ మీరు ఫుడ్ లేదు అంటే పూర్తిగా కూడా గలీజ్గా ఉండడం, అప్పటి శుభ్రతతో ఉండడంతో ఒకసారిగా స్టార్ట్ అయ్యారు. ఓకే, క్లీన్గా లేదు అంతవరకు ఓకే, కానీ ఒక స్టార్టింగ్ ఫుడ్ సేఫ్టీ అధికారులకి చెప్తారు వాళ్ళు చేసేటటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయంటో, అంటే బియ్యం కావచ్చు లేకపోతే వంటల్లో కూరల్లో ఉండేటటువంటి పదార్థాలు ఏదైతే అవన్నీ కూడా పాడైపోయిన బియ్యం, మళ్ళీ ఆయన చెప్పాలంటే పాడైపోయినటువంటి బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యంతో రైతు ఉండడం నాసిరకమైనటువంటి, అంటే చాలా లో క్వాలిటీ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏదైతే ఉందో వాటితో వండడం, ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి విషయం. సో వివాహ భోజనం పేర్లు మాత్రం పెట్టడానికి చూడడానికి వాళ్ళు ఆకర్షించడానికి అంత అద్భుతమంటే అద్భుతమైన చెప్పేటట్టు. సో కానీ లోపలికి వెళ్తే మేడిపండి చూడు మెరుగుదల్లో కొత్త విపరీతి కొరగలుందా అనే విధంగా వివాహ భోజనము హోటల్ వ్యవహారం అయితే ఇలా కనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు రోజుల పాటు వాడినటువంటి అన్ని కూడా లో క్వాలిటీ ఐటమ్స్ వాడే మొత్తం ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ వచ్చినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్ అందరికీ కూడా ఈ రకమైనటువంటి ఫుడ్ సప్లై చేశారు. రైట్, థ్యాంక్ యూ మధు.